శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆదిత్యాదిగ్రహస్సర్వే స్వనక్షత్రాశయ కురవంత తాభ్యాం సదా మంగళం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. రాబోయేటటువంటి రోజులలో మనము అనేక విధములైనటువంటి పరిణామాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మనకు రాబోతుంది. గతంలో చూసుకున్నట్టయితే యావత్ భూమండలమంతా కూడా అనేక వ్యాధులతో అనేక విధములైనటువంటి కష్ట నష్టాలతో మనిషి జీవితము కొనసాగింది. ఇప్పుడు మనుషులందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రం మిగిలి ఉంది. ఎందుకంటే చాలామంది ఈ కరోనా అంతమైపోయింది, లాక్డౌన్ ఎత్తేశారు, ఇక లాక్డౌన్ తీసేశారు, మళ్ళీ ముందటిలాగానే విచ్చలవిడిగా తిరగవచ్చు, సినిమాలకు, షికార్లకు, పార్కులకు అన్నిటికీ వెళ్ళవచ్చు అనేటటువంటి ధోరణిలో మనిషి బ్రతుకుతూ ఉంటున్నాడు. కనుక రాబోయేటటువంటి రోజులు ఇంకా కొన్ని గడ్డు కాలాలు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి మన మానవాళికి ఉంటుంది. కనుక చాలా మట్టుకు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే May 29 నుండి అనేక విధములైనటువంటి కష్టాలను మనిషి ఎదుర్కోవడం జరిగింది. ఈ కష్టాలు ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం జరిగింది. కనుక మనిషి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు అనేటటువంటి విషయం గురించి కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా చక్కగా వివరించారు. నిజానికి కాలజ్ఞానం అనేటటువంటిది మనకు మధ్యయుగంలో వచ్చింది. ఈ మధ్యయుగం అంటే ఏమిటి, ఇటు కలియుగంలో మధ్యకాలంలో వచ్చింది కాబట్టి దాన్ని మధ్యయుగము అని అన్నాము. కనుక కాలజ్ఞానంలో ఏం చెప్పడం జరిగింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని అంటే, కోరంగి వచ్చేను కోటి మందిని తీసుకొని వెళ్ళాను అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు చాలామంది దాన్ని కొట్టి పారేశారు. కోరంగి రావడం ఏంటి, ఆ వ్యాధి పేరేమిటి, అది ఏ రకంగా వస్తుంది, అసలు అలాంటి వ్యాధే లేదు కదా అని చెప్పేసి చాలామంది కొట్టిపారేశారు. అలా కొట్టిపారేయడంతో ఏం జరిగింది, ఇప్పుడు అదే వ్యాధితో అదే సమస్యతో ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోయేటటువంటి దుస్థితి ఏర్పడింది మనకు. అది అనుభవిస్తే కానీ మనిషికి అర్థం కాలేదు. కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి అనేక విధములైనటువంటి పరిస్థితులను పరిణామాలను మనము చూస్తూనే వస్తున్నాము. అయినా మనిషి అదే రకంగా ప్రవర్తిస్తున్నాడు, మనిషిలో బిహేవియర్లో ఇలాంటి మార్పు కూడా రాలేదు. అంటే ఎందుకు రాలేదు, మనిషి అనుభవిస్తే కానీ దాని యొక్క రుచి తెలిస్తే కానీ మనిషి దానిని నమ్మలేనటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఎదుర్కొంటున్నాము. ఇవన్నీ కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి. అయినా మనిషి మాత్రం మారడం లేదు, మళ్ళీ అదే ధోరణిలోకి వస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేయగానే ఇప్పుడు చూస్తూ వస్తున్నాము రోడ్డు మీద కానీ ప్రజలను చూస్తూ వస్తూ ఉంటే మళ్ళీ అదే ధోరణిలో ఉన్నారు, అదే రకంగా దగ్గరికి వస్తున్నారు, అదే రకంగా మాట్లాడము, చేతుల్లో చేతులు పెట్టి చూడడము ఇవన్నీ కూడా అనేక రకాలుగా జరుగుతూ వస్తుంది. పక్కన కూర్చోవడము, అదే రకంగా దగ్గరికి రావు, ఇవి అన్నీ కూడా అనర్థాలకు దారితీతి తీసేటటువంటివి. ఎందుకు దారితీసేటటువంటివి అంటే, ఇంకా రాబోయేటటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటిది ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక మీరు జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉంటేనే మీ యొక్క పరిస్థితి అనేటటువంటిది సక్రమంగా కొనసాగుతుంది. లేకపోతే అనేక విధములైనటువంటి పరిణామాలను మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చూస్తూనే వస్తున్నాము, కరోనా పూర్తయిపోయింది, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ పూర్తయిపోయిందంటే అది పూర్తయిపోయిన వెంటనే మళ్ళీ అనేక విధములైనటువంటి రోగములు వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ అంటున్నారు, అదే రకంగా గ్రీన్ ఫంగస్ అని అంటున్నారు, అనేక విధములైనటువంటి బ్యాక్టీరియా గురించి ఈ యొక్క ప్రపంచమంతా కూడా యూట్యూబ్ ఛానల్స్లో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా విస్తీర్ణమవుతూ వస్తుంది.
అలా విస్తీర్ణమైనటువంటి పరిస్థితుల్లో మనము గనుక జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ఆ వ్యాధులను మనమే విస్తరించిన వాళ్ళమవుతాము. కనుక తప్పకుండా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు గనుక మీరు తీసుకుంటే మీ ఆరోగ్యం అనేటటువంటిది చాలా బాగుంటుంది. మీరు బాగుండటంతో పాటు మీ పక్కనున్న వాళ్ళకు కూడా మీరు ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు. కనుక ఈ యొక్క 29 వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 29 తర్వాత మనకు పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటిది తగ్గుముఖం పట్టి మన భూమండలానికి విముక్తి దొరుకుతుంది. లేదు మేము అలాగే లాక్డౌన్ ఎత్తేసారు, మేము అదే రకంగా తిరుగుతాము, అందరితో కలిసిపోతాము, మేము మాస్కులు పెట్టుకోము, శానిటైజర్ చేసుకోము, చేతులకు గ్లౌజులు తొడుక్కోము అని అంటే మాత్రము మనమే ఆ వ్యాధిని పెంచిన వాళ్ళమవుతాము. కనుక దయచేసి అందరూ చెప్తారు తగు జాగ్రత్తలు తీసుకోండి 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 అని. ఎందుకు చెప్తారు? కనీసము ఒకరు చెప్తే కనీసం ఒక 10 మంది అయినా వింటారు అనేటటువంటి ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. కనుక ఈ 29 వరకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటి తగ్గుముఖం పట్టలేదు. ఈ 29 తర్వాత మన భూమండలానికి విముక్తి అనేటటువంటిది లభిస్తుంది. కొంతవరకు మీరు ఇలాగే విస్తీర్ణంగా ఈ వ్యాధిని కనుక పెంచినట్టయితే ఇంకా దీని యొక్క పరిణామాలు, ఇంకా ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి మన మానవాళికి ఏర్పడుతుంది. కనుక ఈ గ్రహస్థితి అనేటటువంటిది ఇప్పుడు మనకు అనుకూలంగా లేదు. మనకు రాబోయేటటువంటి రోజులలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటిది అనేక రకాలుగా పెరుగుతూ పోతూ వస్తుంది. కనుక ఈ 29 తర్వాత మనకు కొంతవరకు ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది. కనుక కాలజ్ఞానంలో చెప్పినటువంటి విధంగా మనం పాటించలేకపోయాము, దానిని మనం అనుభవిస్తూ వచ్చాము. కనీసం ఇప్పటికైనా ఎవరో ఏదో చెప్పారు అని కొట్టి పారేయకుండా దానిని మనం జాగ్రత్తగా ఆచరించినట్టయితే తప్పకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోగలము. అదే రకంగా మనము ఇతరులకు ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళమవుతాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటిది, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి అనేటటువంటిది ఎవరు కూడా కనిపెట్టలేరు అది మనకు వచ్చేంత వరకు. కనుక మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయేటటువంటి 29న మనము అనేక విధములైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటాం. అప్పటి వరకు ఆ 29 తర్వాత దీని యొక్క పీరియడ్ అనేటటువంటి తగ్గుకుంటూ వస్తుంది. గ్రహస్థితి అనేటటువంటిది మనకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కనుక 29 వరకు అందరూ కూడా మీరు లాక్డౌన్ ఎత్తేశారు కదా అని చెప్పేసి దయచేసి నియమాలు పాటించకుండా ఉండకండి. తప్పకుండా నియమాలు పాటించండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని, మన యొక్క జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం తనలోనే ఉంటాయి. ఎవరో చెప్తే కానీ, ఎవరో చేస్తే కానీ మనం తెలుసుకోలేని అజ్ఞానంతో లేము. మనిషి జ్ఞానవంతుడు ఎందుకయ్యాడు అంటే తనకు తను ఆలోచించేటటువంటి శక్తిని ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానవంతుడవుతాడు, మంచి ప్రయోజకుడవుతాడు. కనుక దయచేసి అందరూ ఆలోచించి దానికి తగు జాగ్రత్తలు తీసుకొని అనేక విధములైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే వస్తున్నాము. కాలజ్ఞానంలో చెప్పినట్టుగా అనేక విధములైనటువంటి పరిణామాలు మనం అనుభవిస్తున్నాము. కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, దానికి పరిణామాలు ఎదుర్కొంటూ వస్తున్నాము. అనేక రకముగా ఈ యొక్క ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోయింది. అనేక రకములైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక విధమైనటువంటి చావు బాధలు అన్నీ కూడా కంటితో చూస్తున్నాం. ఇప్పటికైనా మీరు జ్ఞానాన్ని తెలుసుకోలేక మళ్ళీ అదే అజ్ఞానంతో ఉన్నారు అని అంటే ఎవ్వరూ కూడా ఏం చేయలేరు. దయచేసి అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ఆయుర్వేదికాన్ని పాటిస్తూ, తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చేసినట్టయితే, ఎందుకంటే భగవంతుని ఆరాధన చేసినటువంటి వాళ్లకు జ్ఞానము ప్రసాదింపజేస్తుంది అమ్మవారు. అదే రకంగా తనల్ని నమ్మినటువంటి వారిని ఎప్పుడైనా అమ్మవారు కాపాడుతూనే ఉంటుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆహార వ్యవహారాదులను పాటిస్తూ చక్కగా భగవద్ ధ్యానం చేసుకోండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వారు తప్పకుండా ఆ అమ్మవారు మన పైన
ఒక దృష్టి సారిస్తూ ఉంటుంది, మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. కనుక రాబోయేటటువంటి జూలై 29 వరకు అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. లాక్డౌన్ ఎత్తేసారు కదా అని చెప్పేసి నలుగురు మధ్యలో కూర్చుని మాట్లాడడము, సంభాషణ చేయడము, అదే రకంగా మనం మాస్కులు ధరించకుండా, అదే రకంగా శానిటైజర్ చేసుకోకుండా ఇలా ఉన్నట్టయితే మీ ఆరోగ్యం మరింత చెడిపోయి, ఆ ఆరోగ్యం మనకు చెడిపోయిందని తెలియకుండా ఇతరులకు అంటించేటటువంటి ధోరణులు మనకు కనిపిస్తూ వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ జూలై 29 వరకు సేఫ్గా ఉండండి, తప్పకుండా నియమాలు పాటించండి. అన్ని విధాలుగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ నుంచి అందరూ తప్పించుకోవాలని, అదే రకంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుండి అందరూ కూడా బయటపడాలని అమ్మవారిని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.